किरिकिरी गालू किराया गालू दिल्ली गुलामुलु वाल चेयलेरी पनी दलित बंधु लांटि कार्यक्रमान चेयालंटे इक्कड कांग्रेस पार्टी गवर्नमेंट उंटे चेयगलुगुतदा बीजेपी पार्टी गवर्नमेंट उंटे चेयगलुगुतदा वाळ्ळकि दिल्ली पर्मिशन इस्तदा ఒక తెలంగాణ ఎట్లా చేస్తారండి మొత్తం దేశమంతా చేయాలి కదా కాబట్టి సెటప్ అంటారు ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ వీళ్ళ బతుకు టిఆర్ఎస్ కు అధిష్టానం లేదు టిఆర్ఎస్ ని శాసించే వాళ్ళు లేరు టిఆర్ఎస్ కు బాసుల వాళ్ళు లేరు టిఆర్ఎస్ కున్న ఒకే ఒక బాసులు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ కున్న అధిష్టానం తెలంగాణ ప్రజలు తెలంగాణను శాసించేది टीआरएस शासించేది టిఆర్ఎస్ నడిపించేది టిఆర్ఎస్ కు దిశా నిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలే మన అధిష్టానం వారి అభిష్టాలు వారి కోరికలు వారి అవసరాలు వారి డిమాండ్లే మన ఎజెండా ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలు కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి ఇదేం తిక్కుమాలిన రాజకీయ భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి గౌరవాన్ని నిలబెట్టుకోవాలి వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా ఒక బాధ్యతగల పార్టీ అధ్యక్షునిగా ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా మీరు ఈ చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోండి మీ గౌరవాన్ని తీసుకోకండి ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా దళిత బిడ్డలకు హుజూరాబాద్ దళిత బిడ్డలు మీరు అదృష్టవంతులు మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది ఎన్నికల కమిషన్ బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు బాజాప్త మీ స్కీమ్ మీకు అమలైతది ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే అక్కడ ఏ గెల్లు శ్రీనివాస్ టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలిపిస్తారు దీవిస్తారు నాకు తెలుసా విషయం 4వ తేదీనాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధుని పూర్తి చేస్తాడు దళిత బంధు కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం వందకు 100 శాతం ఇది సంపూర్ణంగా విజయం సాధించే కార్యక్రమం సమగ్ర కుటుంబ సర్వే సందర్భంలో మనం సేకరించిన లెక్కల ప్రకారంగా 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలనే మనకు లెక్కలు తేలినే సరే పెరిగితే ఇంకో 1.2 లక్షల కుటుంబాలు పెరగవచ్చు అట్టడుగున ఉన్న సామాజిక వర్గం కాబట్టి వేల సంవత్సరాల వివక్ష గురైన సామాజిక వర్గం కాబట్టి రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా ఉండి అతి తక్కువ అవకాశాలు అతి తక్కువ భూమి కలిగి ఉన్న జాతి కాబట్టి ఆ జాతి కన్నీళ్లు తుడవడానికి దళిత బంధుతో మనం ప్రారంభమైనాం కొన్ని ప్రాథమిక అవసరాలు తీర్చుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పటిష్టపడ్డ తర్వాత స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతోని సంపూర్ణమైన అవగాహనతోని శక్తితోని మనం చేపట్టిన ఉద్యమం దళిత బంధు కార్యక్రమం దళిత బంధు తదనంతరం రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తా ఉన్నా మీ బిడ్డగా నేను ఏం చెప్పినో అది జరిగింది ఏది జరుగుతుందని చెప్పినా కూడా అది జరిగింది దళిత బంధు దళిత బంధు కానే ఆగదు రాష్ట్రానికి వచ్చే సంపద ఇంకా వేరే ఎవరికో ఇవ్వరు మన పేదలను మనమే కాపాడుకోవాలి అట్లనే దళిత బంధుతో పాటు గిరిజనులలో ఉన్నటువంటి నిరుపేదలు మన బీసీ ఎంబీసీ వర్గాలలో నిరుపేదలు రెడ్డి వెలమ కమ్మ బ్రాహ్మణ వగైరా ఓసిలలో ఉన్న నిరుపేద వర్గాలు వాళ్ళందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నా మీ బిడ్డగా దళిత బంధుతో పాటు మిగతా వర్ణాలకు కూడా చేయగలిగే శక్తి యుక్తి ఒక టిఆర్ఎస్ కే ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా 23 లక్షల కోట్లలో 170,000 కోట్లు దళిత బంధు పోతే మిగతా వర్గాల పేదలకు కూడా కార్యక్రమాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది ఒక సంవత్సరం అటు ఇటుగా అన్ని కులాలలో అన్ని సామాజిక వర్గాలలో ఉన్న పేదలను తీర్చిదిద్ది దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మీకు కూడా ఇచ్చేటువంటి శక్తి యుక్తి ఉన్న రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక టిఆర్ఎస్ మా